ఈ రోజు విజయనగరం పార్లమెంట్ పరిధిలో జరగాల్సిన ఈవీఎంల రీ వెరిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయింది. మంచి పని చేశారు, మంచి పని చేశారు. విజయనగరం వైసీపీ ఎంపీగా పోటీ చేసినటువంటి బెల్లాన చంద్రశేఖర్ అండ్ అప్పల నర్సయ్య గజపతి నగరము, అప్పల నర్సయ్య వీళ్ళు అబ్జెక్ట్ చేశారు, మేము అడిగింది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి, మా పోలింగ్ మేమేం అడగలేదు, ఈవీఎంలు వీవీప్యాట్ స్లిప్లు మ్యాచ్ చేసి లెక్క పెట్టమని చెప్పి అడిగాం, అది కాకుండా మాక్ పోలింగ్ జరుగుతామంటే మాకెందుకు అని చెప్పి కలెక్టర్కి అబ్జెక్ట్ చేశారు. మంచి పని, అదే మనం వృద్ధం చెప్పింది, అబ్జెక్ట్ చేయండి ఎందుకు, ఆ ప్రక్రియ వల్ల ప్రయోజనం ఏంటి, కలెక్టర్కు టైం వేస్ట్, వీళ్ళకు టైం వేస్ట్, అనవసరమైనటువంటి ప్రక్రియ ఇదంతా. అబ్జెక్ట్ చేశారు మాక్ పోలింగ్ వద్దు అని. అండ్ అదే సమయంలో బ్యాటరీ ఎందుకు పెరిగిందో, 64% అనేది 99%కి ఎట్లా పెరిగిపోయిందో, దాని మీద కూడా మాకు డిక్లరేషన్ కావాలి, క్లారిటీ ఇవ్వండి అని చెప్పి అడిగారు కలెక్టర్. నేను అవేం చేయలేను, మాక్ పోలింగ్ ఒకటి జరుపుతా, ఈవీఎంలో డేటా అంతా అరేంజ్ చేసి మళ్ళీ సింబల్ అప్లోడ్ చేసి నొక్కండి ఎన్ని పడ్డాయో చూడండి, నొక్కండి ఎన్ని పడ్డాయో చూడండి. అదెందుకు సార్, పోలింగ్ ముందుగానే అదే పని చేస్తారు కదా. ఇప్పుడు వీళ్ళు అడిగే దానికోసమైతే వీళ్ళు ఇంత డబ్బులు కట్టి ఎందుకు అనవసరంగా, డబ్బులు మ్యాటర్ కాదు, దానికోసం అనుకుంటే ఇప్పుడు ఎందుకు ప్రక్రియ, టైం వేస్ట్, ఏముంది అందులో మాకు పోలింగ్ పెడితే తెలియడానికి. సో వాళ్ళు ఒప్పుకోలే, కలెక్టర్ నేనేం చేయలేనన్నారు, నేనేం చేయలేనన్నారు. సరే మీరు మీ ఇష్టం, మీరు కోర్టులో అయినా తెలుసుకోండి, ఎలక్షన్ కమిషన్ దగ్గరైనా తెలుసుకోండి, నేనైతే ఏం చేయలేను. ఈ బ్యాటరీ శాతం ఎంత పెరిగిందో డిక్లరేషన్ ఇవ్వలేను, ఈవీఎంలు వీవీప్యాట్లో ఉన్నటువంటి అవెంత పరిశీలించారంటూ లెక్క పెట్టి మ్యాన్ చేసే విధంగా కూడా ఇవ్వలేరు అని చెప్పి ఆ వెరిఫికేషన్ కేంద్రం నుంచి కలెక్టర్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోండి, మీకు వేరే పనులు ఉంటే అవి చూసుకోండి, ఎందుకు ఇది క్లారిటీ లేకుండా మాకు పోలింగ్ దీనికి ఏం చేయాలి. సో కలెక్టర్ వెళ్ళిపోయారు, ఆ రీవెరిఫికేషన్ ఆగిపోయింది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక తీర్పు రిజర్వ్ చేసి ఉన్నారు, ఆ తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా చూసుకోవాలి ఏమవుతారు, ఏమంటారు, ఏం జరుగుతుంది, వాటి ద్వారా సరే.